హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా రాజశేఖర్ బ్లాగ్స్. సో ఈ రోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి కదండి. సో అందుకని మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడ టెంపుల్ కంటే ఇది కాకినాడకి ఒక 20-15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి. జిఆర్ స్వామీజీ ఆశ్రమం ఉంటుంది కదా, వాళ్ళ టెంపుల్ మాట. సో అక్కడ ఏంటంటే చాలా చాలా బాగుంటుంది, వ్యూ చాలా బాగుంటుంది. సో ఈరోజు వైకుంఠ ద్వారం తెరుస్తారు కదా, సో జనం కూడా ఫుల్ రష్ అన్నది ఉంటుంది. తిరుపతిలో ఎలా ఉంటుంది టెంపుల్ సేమ్ అక్కడ కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్ కూడా. సో అక్కడికి మేము వెళ్తున్నాం. నార్మల్ టైముల్లో అయితే కొంచెం పర్వాలేదు, ఫ్రీగా ఉంటుంది, ఏ టైం అయినా వెళ్ళచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు కరోనా టైం, టైమింగ్స్ కూడా మాకు తెలీదు. మేము ఏ టైంకి వెళ్తున్నాం, ఇప్పుడు 8:30 అయింది. సో అక్కడికి వెళ్ళాక మ్యాక్సిమం నేను బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇప్పుడనే కాదు నార్మల్ టైమ్స్లో కూడా కెమెరాస్ ఫోన్స్ కానీ నాట్ అలౌడ్ అండి అక్కడ. సో నేను వీలైతే ట్రై చేస్తాను, ఓకేనా? హాయ్ గాయ్స్, మేము స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ వెళ్ళేదారిలోనే చాలా టెంపుల్స్ ఉంటాయండి. సో ఏ టెంపుల్ కూడా ఖాళీ లేదు. ఈరోజు క్రిస్మస్, నెక్స్ట్ వచ్చి వైకుంఠ ఏకాదశి, దానికి తోడు సీఎం జగన్ గారు వచ్చేసి చాలామందికి ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదో జరుగుతుందంట ఇక్కడ కాకినాడలో. సో దానివల్ల సిటీ అస్సలు ఖాళీ లేదు. క్లోజ్ చేస్తే తెలుసు కదా లోపలికి. సో చూడండి, అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉంది, వెహికల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. సో ఈ ప్లేస్ని అయితే జీ వేమవరం అంటారండి, జిఆర్ స్వామీజీ ఆశ్రమం. నెక్స్ట్ అది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. సో ఇది వచ్చేసి త్రిదండి శ్రీ రంగ రామానుజ జిఆర్ స్వామీజీ గారి ఆశ్రమం అండి. సో అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదండి, ఫుల్ రష్ ఉంది. చూడండి లైన్ చూస్తుంటే తెలుస్తుందిగా, చాలా జనం ఉన్నారు. బట్ అయినా నో ప్రాబ్లం, ఎంత ఎండ్ ఉన్నా సరే. అక్కడ కొంచెం లోపలికి వెళ్ళేసరికి అటు ఇటు కొబ్బరి చెట్లు, ఫుల్ నీడ. ఆ నీడలో ఇంకెంత దూరమైనా మనం లైన్లో వెయిట్ చేస్తూ వెళ్ళొచ్చు అన్నమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అటు ఇటు కొబ్బరి తోటలు, మామిడి తోటలు, నెక్స్ట్ వచ్చి సపోటా తోట, అదంతా ఉంటుంది. చాలా అక్కడ ఏంటంటే అవి బర్డ్స్, నెక్స్ట్ వచ్చేసి హంస గట అవన్నీ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్లో కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది లోపల లైన్లో. అది చూడండి ఉత్తర ద్వారం, అది దాని గుండా వెళ్ళాలన్నమాట. దాని గురించి ఈరోజు ఇంత పెద్ద లైన్. సో ఈ ఏకాదశి విస్తృత వచ్చి మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుందండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ఉంటాయి. సో ఇది 24 వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశికి ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. అంటే సంవత్సరంలో మిగతా 23 ఏకాదశులతో ఉపవాసం ఉన్నంత సమానం అంట ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉత్తర ద్వారం అన్నది ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఓపెన్ చేసి ఉంటుంది. సో దీని గుంటా దాటి వెళ్తే మోక్షం అన్నది లభిస్తుంది, నెక్స్ట్ జన్మంటూ ఉండదు అని చెప్పి అని అంటారు. ఇంకా తర్వాత ఇది క్లోజ్ చేసేస్తారు ఉత్తర ద్వారం, ఈ వైకుంఠ ఏకాదశికే ఓపెన్ చేస్తారు అన్నమాట. సో దీని గురించి అంటే ఈ ద్వారం గుండా వెళ్ళడానికి జనం నిజంగా కొట్టుకున్నారు, ఫుల్ రష్, లైన్, చాలా కష్టపడండి. మిగతా టెంపుల్స్లో అయితే నాకు తెలియదు. ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళినంతసేపు లైన్లో ఉంచినంతసేపు మాకు ఎలా ఉందంటే కొంచెం ఎంత రష్ ఉన్నా సరే చల్లటి గాలి, నీడ, అక్కడక్కడ కూర్చుంటూ లైన్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం మేము దీనికి లోపలికి, ఈ టెంపుల్కి అయితే. ఇది జిఆర్ స్వామీజీ వాళ్ళు కట్టించారండి. ఇక్కడ ఫుల్ గ్రీనరీ అండి, చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా చాలా చల్లటి. సంవత్సరంలో ఉండే 24 ఏకాదశుల్లో ఈ ఏకాదశి చాలా ప్రత్యేకత, చాలా విశిష్టత ఉన్నదండి. అది ఎలా ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారండి. తర్వాత కార్తీక మాసంలో ఏకాదశిలో మళ్ళీ మనకి మెలుగు అన్నది వస్తుంది, అంటే విష్ణుమూర్తి లెగుస్తారు, దాన్నే ప్రబోధన ఏకాదశి అని అంటారు. కార్తీక మాసం తర్వాత వచ్చే ఏకాదశి అంటే చివరి ఏకాదశి నాడు స్వామివారి కోసం ఉత్తర ద్వారం దగ్గర ముక్కోటి దేవతలు, రాక్షసులు, గంధర్వులు, ఋషులు అందరూ కూడాని స్వామివారి కోసం వేచి చూస్తూ ఉంటారండి. స్వామివారు లేచాక ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలు అందరితో కలిసి భూమి మీదకి వస్తారు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇది వైకుంఠంలో ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉత్తర ద్వారం గుండా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మనకి మోక్షం లభిస్తుంది, నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు అన్న ఒక మాట ఉందండి.
ఈ టెంపుల్ లో అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. నుంచి వైకుంఠ ద్వారం దాటేసామండి. ఇప్పుడు టెంపుల్ నుంచి మనం బయటికి వెళ్తున్నామండి. చాలా చాలా దర్శనం చాలా బాగా జరిగింది. మా అమ్మగారు మాట్లాడుతుంది సూపర్ ఉంది, బాగా చేసుకున్నాం దర్శనం. ఇప్పుడే బయటికి వెళ్ళిపోతున్నాం మేము. ఓకేనా? ఇంకా బయట ఉంది అది. దర్శనం చాలా బాగా జరిగిందండి. వైకుంఠ ద్వారం దాటేసి ఇప్పుడే గుడి నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం. ఫుల్ రష్ అంటూ ఉంది. అంత ఈజీ కాదు, కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్ అదంతా అని. నెక్స్ట్ మేము ఎక్కడున్నామంటే కాకినాడలో చాలా 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 ఫేమస్ హోటల్ సుబ్బయ్య గారి హోటల్ అండి. సుబ్బయ్య హోటల్కి వచ్చాం. ఏంటంటే కర్రీస్ అది బుట్ట భోజనం. ఇక్కడ సుబ్బయ్య హోటల్ బుట్ట భోజనం అంటే చాలా ఫేమస్ మాట. సో అది మేము తీసుకువెళ్ళడానికి వచ్చేసామన్నమాట. గుడి ఎలా రష్ ఉందో దీనికి అలా రష్ ఉందండి. చూడండి బయట నుంచి ఇదంతా డెకరేట్ చేసి ఉంది. చాలా చాలా రష్ ఉంది. ఒక్క కాకినాడలోనే పక్క పక్కనే లైన్గా 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట సుబ్బయ్య హోటల్ వచ్చి. అంత రష్ ఉంది. సో ఇక్కడ నుంచి మేము లంచ్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. బ్లాగ్ అన్నది ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు తెలిసినంత వరకు నేను ఈ ఏకాదశి గురించి మీతో నేను షేర్ చేసుకున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ.